యతి అలియాస్ మంచు మనిషి ఇదేంటని షాక్ తింటున్నారా నిజమేనండి బాబు భారీ శరీరంతో కనిపించే ఈ మంచు మనిషి గురించి గతంలో పురాణాలు పాత సినిమాలు వినే ఉంటారు మంచు మనిషి ప్రస్తావన మొన్నటి వరకు కేవలం కల్పితమనే అభిప్రాయం ఉండేది ఇప్పుడు నిజంగానే హిమాలయాల్లో మంచు మనిషి జాడలు కనిపించాయట మన ఇండియన్ ఆర్మీనే నిర్ధారించింది నేపాల్ సమీపంలోని హిమాలయ పర్వత శ్రేణుల్లో యతి అడుగు జాడలు ఉన్నట్లు ఆర్మీ తెలిపింది ఏప్రిల్ తొమ్మిదిన సైనికుల బృందం హిమాలయాలో సాహస యాత్రకు వెళ్లింది నేపాల్ సమీపంలోని మఖలా బేస్ క్యాంప్ సమీపంలో మంచు మనిషి అడుగు బృందం గుర్తించింది ఈ పాదముద్రలు ముప్పై రెండు అంగుళాల పొడవు పదిహేను అంగుళాల వెడలుతో ఉన్నాయని వీటిని పరిశీలించిన ఆర్మీ అధికారులు ఖచ్చితంగా ఈ అడుగులు ఎతివే అంటున్నారు ఫోటోలను కూడా ఆర్మీ ట్వీట్ చేసింది అంతేకాదు గతంలో మఖల భరుణ్ నేషనల్ పార్క్ సమీపంలో మంచు మనిషి ఎతి అడుగులు కనిపించినట్లు సైన్యం చెబుతోంది మంచు కొండలో మంచు మనిషి అడుగులు ఫోటోలను ఆర్మీ అధికారులు చేసిన ట్వీట్ కి నెటిజన్లు పర్వత ఆరోహకులు ఆసక్తికరంగా స్పందించారు నిజంగానే మంచు మనిషి ఉన్నాడా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు అయితే ఎతి గురించి చాలా కాలంగా చాలా రకాలుగా ప్రచారం జరుగుతుంది హిమాలయాల్లో రెండు కాళ్ల జంతువు మనిషి రూపంలో ఉన్నట్లు ప్రచారం జరిగింది ఎతి అంటే హనుమంతుడేనని హిందూ భక్తుల విశ్వాసం ఎతి ప్రస్తావన వచ్చిన ప్రతిసారి ఆంజనేయ స్వామి హిమాలయాల్లో ఇప్పటికీ కూడా సంచరిస్తున్నారని భక్తులు నమ్ముతారు అయితే ఎతికి సంబంధించిన ఖాళీ అడుగుదాడలు తప్ప ఇంకా ఎలాంటి ఆధారాలు లభించలేదు హిమాలయాలో ఎతి ఉన్నట్లు ఎయిటీన్ థర్టీ టూలో లో పాశ్చాత్య దేశాలు గుర్తించాయి ఎర్రని జుట్టుతో స్నోమ్యాన్ అక్కడ సంచరిస్తున్నట్లు బ్రిటిష్ చైతన్ హోర్స్ తన పుస్తకంలో రాశారు మరి చూశారు కదా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చెప్పండి మన మీడియా యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్